హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్స్ పారా ఛానల్. ఫ్రెండ్స్, మనం ఈరోజు టీసీఎల్ 15 ఇంచ్ అల్ట్రా హెచ్డి 4K ఏ బేస్డ్ ఆండ్రాయిడ్ టీవీని మనం ఇప్పుడు రివ్యూ చేయబోతున్నాం. యాక్చువల్గా ఇది మన ఛానల్ కోసం తీసుకుంది కాదు, మా సిస్టర్ వాళ్ళు తీసుకున్న టీవీని ఇప్పుడు మన వ్యూవర్స్ కోసం నేను రివ్యూ చేయబోతున్నాను. ఇది ఆండ్రాయిడ్ 9 వాయిస్తో వస్తుంది. ఇందులో గూగుల్ ప్లేస్టోర్, నెట్ఫ్లిక్స్, హాట్స్టార్ ఈ యాప్స్ డిఫాల్ట్గా ఇవ్వడం జరిగింది. ముందుగా మనం ఫిజికల్ ఓవర్వ్యూ చూసినట్లయితే ఇది మనకి బెజిల్స్ మనకి మెటల్ ఫ్రేమ్తో వస్తున్నాయి. బెజిల్స్ చాలా తక్కువగా ఉన్నాయి. ఇది A+ గ్రేడ్ ప్యానెల్తో వస్తుంది, అలాగే HDR10 సపోర్ట్తో వస్తుంది ఈ ఫ్రేమ్ అనేది. సో మనకి బ్యాక్ చూసుకున్నట్లయితే గ్రేడియంట్ ఫినిష్తో వస్తుంది. సో ఇక్కడ మనకి టీసీఎల్ బ్రాండింగ్ కూడా ఉంది. సో దీని ప్రైస్ వచ్చేసి అమెజాన్లో ప్రజెంట్గా 37,000గా ఉంది. ఇప్పుడు మనం టీవీ ఆన్ చేసి యూజర్ ఇంటర్ఫేస్ ఎలా ఉందో చూద్దాం. టీవీ ఆన్ చేయగానే టీసీఎల్ బ్రాండింగ్ అండ్ గూగుల్ లోగో రావడం జరుగుతుంది. యూజర్ ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంటుంది. యుఐలో నెట్ఫ్లిక్స్, యూట్యూబ్, గూగుల్ ప్లేస్టోర్ డీఫాల్ట్గా ఇచ్చారు. ఇక యాప్స్ బటన్ క్లిక్ చేస్తే యాప్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు, అలాగే ఇన్స్టాల్డ్ యాప్స్ని చెక్ చేసుకోవచ్చు. ఇందులో ప్రజెంట్గా రియల్ రేసింగ్ 3 గేమ్ని ప్లేస్టోర్ నుండి డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేయడం జరిగింది. ఈ గేమ్ని ఆడి చూస్తాను. దీని గేమింగ్ ఎక్స్పీరియన్స్ కూడా మీకు అర్థమవుతుంది. ఈ గేమ్ని నేను స్మార్ట్ రిమోట్తో ఆడతాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే గేమ్ ప్యాడ్ని తీసుకోవచ్చు. గేమ్ ఆడుతున్నప్పుడు మేజర్ ఫ్రేమ్ డ్రాప్స్ కానీ ల్యాగ్స్ కానీ ఇలాంటి ప్రాబ్లమ్స్ అయితే నాకు అనిపించలేదు. ఇందులో క్వాడ్ కోర్ ప్రాసెసర్, మాలి 470 జీపీయు, 2GB ర్యామ్, 16GB ఇంటర్నల్ మెమరీ ఇవ్వడం వల్ల మీడియం గేమ్స్ని కూడా ఈజీగా హ్యాండిల్ చేయగలుగుతుంది. ఇక ఇది ఆండ్రాయిడ్ టీవీ కాబట్టి ఆండ్రాయిడ్ వర్షన్ చూద్దాం. ఇందులో సెట్టింగ్స్ వెళ్ళి డివైస్ ప్రాపర్టీస్, అబౌట్, తర్వాత వర్షన్ చూస్తే ఇది ఆండ్రాయిడ్ పైతో వస్తున్నట్లుగా చూపిస్తుంది. లేటెస్ట్గా వస్తున్న టీవీస్లో ఈ మధ్య ఆండ్రాయిడ్ 9 ఇస్తున్నారు. ఇది మంచి విషయంగా చెప్పొచ్చు. టీవీ బాక్స్లో టేబుల్ స్టాండ్, వాల్ మౌంట్తో పాటుగా స్మార్ట్ రిమోట్ని కూడా ఇస్తున్నారు. ఇది వాయిస్ కమాండ్, గూగుల్ అసిస్టెంట్ సపోర్ట్తో వస్తుంది. రిమోట్లో నెట్ఫ్లిక్స్ బటన్, గూగుల్ అసిస్టెంట్ బటన్ ఇచ్చారు. ఇప్పుడు గూగుల్ అసిస్టెంట్ని ఒకసారి చెక్ చేద్దాం. వాట్ ఇస్ ద వెదర్ నౌ ఇన్ మిర్యాలగూడ? సో ఇది కంప్లీట్ గూగుల్ అసిస్టెంట్తో వస్తుంది. ఇక యూట్యూబ్ ఓపెన్ చేద్దాం. ఫోర్ కే వీడియో క్రియేటివ్ కామన్స్, ఇక్కడ 4K వీడియోస్ని లిస్ట్ అవుట్ చేసింది. ప్లే చేద్దాం. బట్ ఈ ఏరియాలో నెట్వర్క్ చాలా స్లోగా ఉంది, అందుకే టైం తీసుకుంటుంది. అయితే వీడియో క్వాలిటీ చూద్దాం. ఇది 4K దాకా ఉంది, బట్ నెట్ చాలా స్లోగా ఉంది. దెన్ గో బ్యాక్. మన ఛానల్ ఓపెన్ చేసి చూద్దాం. టెక్స్ ప్యారో యూట్యూబ్ ఛానల్. టిక్టాక్ గురించి మనందరికీ తెలిసిందే, ఇదొక మోస్ట్ ఫేమస్ ఇన్స్టాంట్ వీడియో. ఇది ఎంత ఫేమస్ అంటే కేవలం మన ఇండియాలోనే 120 మిలియన్ యూజర్స్, అంటే దాదాపుగా 12 కోట్ల మంది ఈ టిక్టాక్ యూజర్స్ ఉన్నారు. ఇక క్రోమ్కాస్ట్ ద్వారా 4K వీడియో ప్లే చేద్దాం. మీరు పిక్చర్ క్వాలిటీ చూడవచ్చు. పిక్చర్ క్వాలిటీ చాలా బాగుంది, అలాగే కలర్ రీప్రొడక్షన్ కూడా బాగుంది. ఇది HDR10 సపోర్ట్తో వస్తుంది కాబట్టి కాంట్రాస్ట్ రేషియో కూడా బాగుంది. అండ్ ఇందులో మైక్రో డిమ్మింగ్ ఫీచర్ ఇవ్వడం వల్ల బ్లాక్స్ అండ్ వైట్స్ డిఫరెన్స్ క్లియర్గా నోటీస్ చేయొచ్చు. పిక్చర్ చాలా క్రిస్ప్గా ఉంది, బట్ ఇది కెమెరాతో రికార్డ్ చేయడం వల్ల దాని క్వాలిటీ యాస్టీజ్గా ఉండకపోవచ్చు. ఇది A+ గ్రేడ్ ప్యానెల్తో వస్తుంది కాబట్టి వ్యూయింగ్ యాంగిల్ కూడా బాగుంటుంది. మీరు ఇక్కడ చూడొచ్చు, సైడ్ నుండి చూసినప్పటికీ పిక్చర్ క్వాలిటీలో తేడా ఉండదు.
అండ్ మీరు ఆడియో చూసినట్లయితే ఇందులో 2 స్పీకర్స్, ఒక్కొక్కటి 10 వాట్ చొప్పున టోటల్గా 20 వాట్ ఆడియో అవుట్పుట్ వస్తుంది. దీనికి డాల్బీ ఆడియో సపోర్ట్ కూడా ఉంది. యావరేజ్ రూమ్ సైజుకి ఈ 20 వాట్ ఆడియో అవుట్పుట్ సరిపోతుంది. అయినప్పటికీ మీకు ఇంకాస్త బెటర్ ఆడియో అవుట్పుట్ కావాలంటే సౌండ్ బార్ తీసుకోవచ్చు. డాల్బీ ఆట్మాస్ ఉంది కాబట్టి ఏవిఆర్ కూడా తీసుకోవచ్చు. ఓవరాల్గా ఆడియో చాలా బాగుంది. ఇక స్మార్ట్ ఫీచర్స్లో అమెజాన్ అలెక్సా కనెక్టివిటీ చూడొచ్చు. ఇందుకోసం సిస్టంలో వర్క్స్ విత్ అలెక్సా క్లిక్ చేసి స్మార్ట్ డివైజెస్తో టీవీని కనెక్ట్ చేయొచ్చు. మన వాయిస్ కమాండింగ్తో కంట్రోల్ చేయొచ్చు. ఇదొక మంచి ఫీచర్గా చెప్పొచ్చు. ఇందులో అలెక్సా యాప్ని గూగుల్ నుంచి డౌన్లోడ్ చేసుకొని అందులో టీసీఎల్ యాక్టివేషన్ కోడ్ని ఎంటర్ చేయాలి. ఈ విధంగా మనం అమెజాన్ అలెక్సాని యాక్టివేట్ చేసుకోవచ్చు. ఇక పిక్చర్ అండ్ ఆడియోకి సంబంధించిన ఆప్షన్స్ని మీరు చూడొచ్చు. ఇక ఇన్పుట్స్ విషయానికి వచ్చినట్లయితే ఇందులో 2 USB, 1 LAN, 3 HDMI, 1 యాంటెనా, 1 డిజిటల్ ఆడియో అవుట్ ఆప్టికల్, 1 AV in, 1 హెడ్ఫోన్ జాక్. ఇక ఇన్పుట్ డీటెయిల్స్ చూస్తే ఇందులో USB, HDMI వీటికి సంబంధించిన డీటెయిల్స్ మనం ఇక్కడ చూడొచ్చు. ఇందులో మెయిన్గా మనం HDMI CEC గురించి చెప్పుకోవాలి. ఎందుకంటే CEC అంటే కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్ కంట్రోల్ సిస్టమ్. అంటే మనం టీవీని వేరొక బ్లూరే ప్లేయర్ కానీ లేదంటే ప్లేస్టేషన్ ఇలాంటి డివైజెస్తో HDMI ద్వారా కనెక్ట్ చేసినప్పుడు టీవీ ద్వారా ఆ డివైజ్ని మనం కంట్రోల్ చేయొచ్చు. అలాగే ఆ డివైస్ ద్వారా టీవీని కంట్రోల్ చేయొచ్చు. దీన్ని మనం CEC అంటాం. దీనికి సంబంధించి మీకు ఇన్ఫర్మేషన్ కావాలంటే మన ఛానల్ నుండి ఈ CEC సంబంధించిన వీడియో ఆల్రెడీ నేను చేశాను. ఒకవేళ మీరు ఆ వీడియో చూడాలంటే కార్డులోంచి మీరు ఆ వీడియో చూడొచ్చు, లేదంటే డిస్క్రిప్షన్ నుంచి కూడా మీరు ఆ వీడియో చూడొచ్చు. ఫ్రెండ్స్, ఓవరాల్గా ఈ టీవీ పిక్చర్ అండ్ ఆడియో క్వాలిటీ చాలా బాగుంది. ఆండ్రాయిడ్ OS చాలా స్మూత్గా రన్ అవుతుంది. యాప్స్ ఇన్స్టాలేషన్లో కానీ గేమ్స్లో కానీ ఇబ్బంది అయితే నేను నోటీస్ చేయలేదు. గూగుల్ అసిస్టెంట్ బాగుంది, అలెక్సా కూడా ఉంది, డాల్బీ ఆడియో సిస్టమ్ కూడా ఉంది. ఇలా చాలా మంచి మంచి ఫీచర్స్ ఉన్నప్పటికీ HD నుండి 4Kకి అప్ స్కేలింగ్ ఫీచర్ మాత్రం నా మటుకైతే నాకు పర్ఫెక్ట్గా అనిపించలేదు. ఇదొకటే డ్రాబ్యాక్ నేనైతే ఈ టీవీలో నోటీస్ చేశాను. అయినప్పటికీ ఓవరాల్గా పిక్చర్ క్వాలిటీ, ఆడియో అండ్ ఆండ్రాయిడ్ OS ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి. ఫ్రెండ్స్, ఒకవేళ మీరు ఈ టీవీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్, అంటే స్పెసిఫికేషన్స్, ప్రైస్ అండ్ డీటెయిల్స్, వీటికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్లో దీనికి సంబంధించిన లింక్ ప్రొవైడ్ చేస్తున్నాను. అక్కడి నుంచి మీరు ఈ టీవీకి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు. అలాగే ఒకవేళ మీరు ఈ టీవీని అక్కడి నుంచి పర్చేజ్ కూడా చేయొచ్చు. ఫ్రెండ్స్, ఇది TCL 50 PAT 4K ఆండ్రాయిడ్ టీవీ రివ్యూ. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. అలాగే దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మీరు మన ఛానల్ని ట్విట్టర్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లో ఫాలో కావచ్చు. మరొక ఇన్ఫర్మేటివ్ వీడియోతో మీ ముందుకు వస్తాను. కీప్ స్మైలింగ్. జై హింద్.